రోమా 9వ అధ్యాయం పదమూడవ వచనం. ఇందుకు ప్రమాణముగా నేను యాకోబును ప్రేమించితిని, యాషావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. వీళ్ళు పుట్టకముందే, రిబకా గర్భాన్న వీళ్ళు పడకముందే, రిబకా కూడా పుట్టకముందే, ఆమె భర్త ఇస్సాకు పుట్టకముందే, అతని తండ్రి అబ్రహాము పుట్టకముందే, దేవుడు ప్రవక్తల ద్వారా ముందే మాట్లాడించాడు. ఏటో మాట 13వ వచనంలో, నేను యాకోబును ప్రేమించితిని, యాషావును ద్వేషించితినని వ్రాయబడి ఉంది. అదేటండి, దేవుడు ఒకళ్ళు ప్రేమించి ఒకళ్ళు ద్వేషించడం ఏంటండి అని మీరు అనుమానం పడతారు. ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఏంటంటే, సౌండ్ ఎక్కువ పెట్టరు, నాకు గొంతు లేదు. ఒక విషయం అమ్మంగా వస్తుంది చూడు, ఒక విషయం గమనించాలి, మళ్ళీ తగ్గించవరా, ఆలోచించు. మనం పుట్టిన తర్వాత ఏమైపోతామో అనే విషయం దేవుడికి ముందుగా తెలుసు గనక, భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు ఈ విషయాలు రాయించాడు. మీకు అర్థమైందా? దేవుడు అన్నాడు గనక ఒకడు ద్వేషింపబడ్డాడు, ఒకడు ప్రేమించబడ్డాడు అని మీరు అనుకోకండి. ఎక్కువ లెక్చరర్స్ గమనించాలి విషయాన్ని. లెక్చరర్స్ కానీ, డెప్యూటీ డైరెక్టర్స్ కానీ, ప్రిన్సిపాల్స్ కానీ, వైస్ ప్రిన్సిపాల్స్ కానీ, కోఆర్డినేటర్స్ కానీ ఈ విషయాన్ని గమనించాలి. మళ్ళా చెప్తాను, మనం పుట్టకముందే, పుట్టిన తర్వాత ఏమి మనం చేస్తామో, మనం చేసేవి భవిష్యత్తులో అతనికి తెలుసు గనక, వీడు పుట్టి ఇలా చేస్తాడు, యాషావు ఇలాగ అయిపోతాడు, యాకోబు ఇలాగ అయిపోతాడు, మలాకి గ్రంథం బైబిల్లో చివరిది, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు, రోమా 9వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన ఈ మాట పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకం అయిన మలాకి ప్రవక్త గారు రాశారు. అతను ఏమని రాశాడంటే, వీళ్ళిద్దరి గురించి చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు? యాకోబుకు అన్నయ్యే కదా. అయితే నేను చిన్నవాడిని ప్రేమించాను. ఇదే యెహోవా వాక్కు. యేషావును ద్వేషించి అతని పర్వతములను అంటే ఆస్తులను పాడు చేసి, అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి. ఎందుకు? ఇంకా అప్పుడు పుట్టలేదు, యేషావు పుట్టలేదు, ఆయన కన్న తండ్రి పుట్టలేదు, ఆ ఇస్సాకును కన్న తండ్రి అబ్రహాం పుట్టలేదు. మీకు అర్థమైందా? పరలోకంలో దేవుని ఆలోచనలో ఉన్న మాటలు అవన్నీ. అంటే ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరు బ్యాక్ స్టోరీ ఆయనకు తెలుసు, ఫ్యూచర్ స్టోరీ కూడా తెలుసు, మన గురించి భవిష్యత్తు కూడా దేవుడు తెలుసు. మనం ఏం చేస్తామో మన జీవితంలో, ఎక్కడ దెబ్బతింటామో,
ఎక్కడ చెడిపోతాము, ఎక్కడ దేవునికి భిన్నంగా మారిపోతామో అవన్నీ దేవుడికి తెలుసు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాప్తిస్మిత్ యోహాన్ ఉన్నాడు, బాప్తిస్మిత్ యోహాను యోర్దాన్ నదిలో అందరికీ బాప్తిసలు ఇస్తున్నాడు. క్రీస్తు కంటే ఒక 6 నెలలు ముందుగా వచ్చాడు, ముందు పుట్టాడు. యేసుప్రభుని రావడం చూశాడు, యేసుప్రభు గారు వస్తున్నారు యోహాన్ దగ్గర బాప్తిస్ పొందడానికి. అప్పుడు యోహాను అంటున్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను, అదిగో లోక పాపంలోని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అతని చెప్పులు వారిని మోయిటికైనను నాకు అర్హత లేదు. అతడు, నేను నీళ్లలో మీకు బాప్తిస్తున్నాను, ఆయనైతే పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్తమిచ్చును అని యేసు చాలా దూరంలో ఉండగానే అతను చూసి చెప్తున్నాడు. ఈ యోహాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం వల్ల అప్పుడు అక్కడ ఉన్న రాజు కత్తి కట్టాడు. ముఖ్యంగా ఆ రాజు ఫిలిప్పు అతని తమ్ముడు భార్యని తీసుకున్నాడు, దానికి నేను ఓపెన్గా చెప్పాడు, దానికి కోప్పడిపోయాడు. ఎవరో ఫిలిప్స్ భార్య, ఆమె తన కూతురి చేత డ్యాన్స్ చేయించి రాజు దగ్గర, రాజు ఏమైనా కోరుకుంటే నువ్వు నన్ను వచ్చి అడుగు అన్నట్టుగా వాళ్ళిద్దరం డిస్కస్ చేసుకున్నారు. డ్యాన్స్ అయిన తర్వాత నీకేం కోరుకుందమ్మా, ఈ రాజ్యంలో సగం ఇచ్చేయమంటావా అని అడుగుతాడు రాజు. అప్పుడు రాజు అంటాడు, ఈమె అంటుంది, అమ్మాయి పేరు ఏం పేరురా, హేరోదియా. ఈ పేరుగా ఎవరైనా పెట్టించుకోగలరు ఆడపిల్లలకి? చాలామంది తెలియక బైబిల్లో పేరుని పెట్టించుకుంటుంటారు. అవి భయంకరుల పేర్లు, అవి యెరోబాము, ఇజబెలు ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు అనుకోండి, దుష్టులళ్ళు. కనుక అడిగి పెట్టండి ఎప్పుడైనా. అప్పుడు నీకేం కావాలమ్మా అంటే అప్పుడు వాళ్ళ అమ్మని ఇలా అడుగుతుంది, అమ్మ నన్ను రాజుగారు ఇలాగ అడిగారు, నన్నేం కోరుకోమంటావా అన్న. అప్పుడు అమ్మ, బాప్తిస్మిత్ యోహాను మన జైల్లో ఉన్నాడు, అతని తలకాయ కావాలని అడిగాను. అప్పుడు యోహాను గారిని నరికేస్తారు, తల నరికేస్తారు. ఎంత భక్తిపరుడైన యోహాను దేవుని యేసుక్రీస్తుకి ముందుగా పంపబడిన దూతగా అంత భక్తిలో చిన్ననాట నుండి అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి కదలటం మీకు తెలుసు. అలాంటి యోహాను, బాప్తిస్మిత్ యోహాను ఏం చేశాడంటే, అలాంటి వాడు ఏం ఆలోచిస్తున్నాడంటే, యేసుప్రభు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి. బాప్తిస్మిచ్చి యోహాను చెరసాలలో ఉన్నప్పుడు ఇంకా తల తెగించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు తన శిష్యుల్ని యేసుప్రభు దగ్గర పంపుతాడు. పంపుతూ ఏమడగమన్నాడు చదువునైనా. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా
మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని, నీవు కాకుండా మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపెను. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభు గర్భంలో ఉన్నప్పుడే, గర్భాన పడినప్పుడే, మరియ గర్భాన పడినప్పుడే ఎలిజబెత్ కడుపులో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను గంతులు వేస్తాడు. అర్థమైందా? యేసుప్రభు బాధపడతాడు దానికి. ఆ శిష్యులు వచ్చి అడుగుతారు యేసుప్రభుని, ప్రభువా నీవేనా లేకపోతే ఇంకెవరైనా వస్తారో అతని కొరకు మేము ఎదురు చూడాలా అంటే, దేవుడు తన కుమారుడు పంపుతాడు అన్న విషయం ముందుగా తెలుసున్నటువంటి, చిన్ననాటి గర్భంలోనే తెలుసుకున్నటువంటి బాప్తిస్మిచ్చి యోహాను పెద్దవాడైపోయి యేసుక్రీస్తుకు బాప్తిస్మిచ్చి మళ్ళా యేసుప్రభును ప్రశ్న అడుగుతున్నాడు తన శిష్యులు పంపి, నువ్వేనా ఇంకెవరైనా వస్తారా అని. అప్పుడు దేవుడికి ఎలా ఉంటుందో చెప్పండి, యేసుప్రభుకి ఎలా ఉంటుందో చెప్పండి. బాధపడతారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని, గొప్పవాడు పుట్టలేదు అని నిశ్చయముగా మీతో చెప్తున్నాను నేను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు. చూసారు ఎలా పడిపోయాడు? బాప్తిస్మిచ్చి యోహాను లెవెల్ తగ్గిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రారంభంలో మీకున్న భక్తి మర్యాదలు కాలం గడుస్తున్న కొద్దీ నీ నోరు చెత్త చెత్త మాటలు మాట్లాడుకుంటూ, చెత్త చెత్త పనులు చేసుకుంటూ, లోకాన్ని ప్రేమించి, డబ్బును ఆశించి, దేవుని మీద సరైన భక్తి భావాలు లేకుండా ఏదో ఆదివారం గుడికెళ్దాం అనే తప్పుడు ఆలోచనలతో దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళందరికీ ఇది పాఠం కావాలి. బాప్తిసం పొందినప్పుడు నువ్వే ఊహాగానాలతో వచ్చావో దేవునిలోకి, దేవునికి పుట్టావో, ఆ భక్తి నీలో కనబడకపోతే రాబోయే కాలం నీ బ్రతుకంతా చీకటమయమైపోద్ది. ఆ నాకెవరు చెప్తారులేంటే, నేను ఎవరి మాట వింటాను అని నువ్వు అనుకున్నావు అనుకో, నీ ఇష్టం. కానీ నువ్వు పోవటం అనేది 100%. ఈ సంఘంలో కనీసం కొన్ని వేల మంది వచ్చిపోయారండి, అంటే వరుసగా లెక్క పెట్టుకుంటే కొన్ని వేల మంది వచ్చిపోయారు. ఎందుకంటే దేవునిలో స్థిరంగా నిలబడలేదు వాళ్ళు, లోకాన్ని ప్రేమించారు. అలాగా దేవుడికి మన ఫ్యూచర్ తెలుసు, మన భవిష్యత్తు తెలుసు దేవుడికి. ఇక్కడ ఏం భవిష్యత్తు తెలుసు దేవుడికి? యాషావు ఇస్సాకు భవిష్యత్తు తెలుసు. మరి యాకోబు అబద్ధం ఆడాడు కదండి. యాకోబు వాళ్ళ ఇస్సాకు దగ్గర వరాలన్నీ తీసుకోవటానికి మోసం చేశాడు కదండి, తండ్రిని మోసం చేశాడు కదా. పోనీలేండి, తండ్రిని మోసం చేశాడు. తల్లి మాట తీసుకొని వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళిపోతాడు. పద్దనరాములో ఉన్నటువంటి ఆయన మేనమామ దగ్గరికి వెళ్ళిపోతాడు. మరి తప్ప వాళ్ళ మేనమామను మోసం చేశాడు కదండి, యాషావును మోసం చేశాడు, తన తండ్రి అయిన ఇస్సాకును మోసం చేశాడు, తన మామైనటువంటి లాబాను గారిని మోసం చేశాడు. మరి ఇన్ని పొరపాట్లు చేసిన ఆయన దేవుడికి ఏమని అంటున్నాడు? యాకోబును ప్రేమించి తిని ప్రేమించడం. మరి ఇలాంటి వాడిని దేవుడు ప్రేమించడం ఏంటి? యాషావుని ఎందుకు ద్వేషించాడు? అతను చేసిన తప్పులేంటి
అని మీరు అనొచ్చు. యాషావు చేసిన తప్పులు ఏంటంటే, తల్లిదండ్రులు తనకు భార్యని చూసినంత వరకు ఆగలేదు. అమ్మ నాన్నలు మాటలు లేకుండా, అమ్మ నాన్నలు మాటలు లేకుండా ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇలాంటివి కానీ మీరు నమ్ముకున్నారనుకోండి, మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు షాక్ అవుతారు. మీకు అర్థమైందా? ఎప్పుడు కూడా ఇస్సాక్ గారు మంచి అమ్మాయి, బుద్ధిమంతురాలు అమ్మాయి అని కోరుకుంటాడు. కోరుకుని దేవుడితో చెప్తాడు, దేవా ఇలాంటి అమ్మాయి మరి మాకు దొరకాలి, నా కొడుకు ఇస్సాకు దొరకాలి. ఇస్సాకు అమాయకుడు, అబ్రహాం కుమారుడు అని దేవుని అడుగుతాడు అబ్రహాము. దేవుడు అబ్రహాంతో చెప్తాడు, ఉన్నారు నీ భార్య అన్న కూతుర్లు ఉన్నారు, వాళ్ళల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేయి. అలాగే వెయిటింగ్, యాకోబు ఇస్సాక్ అండి బహు సాత్వికుడు, ఆయన నెమ్మదోడు, మొత్తానికి యాషావు చేసిన తప్పు ఏంటంటే, అమ్మ నాన్న ఆలోచన లేకుండానే, వాళ్ళతో చెప్పకుండా చేయకుండానే ఏదోమీయులు, అదే ఇష్మాయేలీలు, ఇష్మాయేలీలు యాషావు నుంచి ఏదోమీయులు వస్తారు. ఇస్సాకు ఏం పేరు, యాషావు. యాషావు వాళ్ళ పెదనాన్న. తండ్రి ఎవరు? యాషావుకు తండ్రి ఇస్సాకు, ఇస్సాకుకి అన్నయ్య ఇష్మాయేలు. అంటే వీళ్ళ నాన్న ఇష్మాయేలు అన్నటువంటి పెదనాన్న, వీళ్ళంతా ఒక వంశం, ఒక కుటుంబం, ఒక బిగ్ ఫ్యామిలీ. ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఇద్దరిని చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత రిబకాకిని, అంటే ఇస్సాకు భార్య ఇస్సాకు, వీళ్ళిద్దరిని కూడా కోడళ్ళిద్దరూ చాలా హింస పెట్టారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ తాడు దేవుణ్ణి, మీరు మీ గురించిన మంచి అభిప్రాయం దేవుడిలో రావాలి అంటే, దేవుడు గర్భంలో ఉన్నప్పుడే నీ గురించి మొత్తం బయోడేటా తీయమంటాడు, చూస్తాడు ఆయన, వీడు నాకు ప్రాబ్లమటిక్గా ఉంటాడు, తెలిసిపోద్ది ఆయనకి. వాడు పుట్టకముందే వాడు భవిష్యత్తు తెలుసు దేవుడికి, నేను పుట్టకముందే నా భవిష్యత్తు తెలుసు దేవుడికి. ఒక విషయం ఆలోచిద్దాం, ఈ స్థలాన్ని తీసేసుకొని అమ్మేసుకొని డబ్బులు పంచేసుకుందామని సంఘంలో ఉన్నవాళ్ళంతా 1991 సడన్గా ఒకటైపోయారు. నాకు తెలీదు, సడన్గా ఒకటైపోయారు. ఇక అక్కడ నుంచి 10 సంవత్సరాలు ఈ లోకల్ కోర్టుస్ నుంచి హైదరాబాద్లో ఇప్పుడు హైకోర్టు బంద్, అంతవరకు తిరిగి మానసికంగా ఎన్నో నరకం అనుభవించాను. దేవుని ఒకటి అడిగాను, తండ్రి నాకు భవిష్యత్తు తెలీదు, నీకు భవిష్యత్తు తెలుసు, ఇది నువ్వు నాకు ఇవ్వాలి అనుకుంటే నాకు ప్రశాంతత ఇవ్వండి, ఇది నాకు ఇవ్వాలని మీరు అనుకుంటే ప్రశాంతత ఇవ్వండి, నాకు శాంతియుతంగా ఉండాలి. నేను బయటికి వెళ్ళిపోయి ఎక్కడ ఆరాధన పెట్టుకుంటాం? అప్పుడు నాతో ఆరాధనలో ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు మన మధ్యనున్న 5 కుటుంబాల్లో 2 కుటుంబాలు
భక్తిగా ఉన్నారు. 5 కుటుంబాల్లో 2 కుటుంబాలు భక్తి కలిగి ఉన్నారు. నేనేం ఎలా కోరుకుంటానో అలాగా భక్తి భావనలతో ఉన్నవాళ్ళు వాళ్ళు. ఆ మొదటి వ్యక్తి లక్ష్మీ శ్రీనివాసరావు గారు, భార్యాభర్తలు. అలాగే వాళ్ళ చిన్నల్లుడు, వాళ్ళ తల్లిగారు చాలా భక్తిపరురాలు. బాబ్జీ వాళ్ళ తల్లి చాలా భక్తి మర్యాదలు కలిగింది ఆమె. చిన్న కొడుకు సొంత తన మేనమామల నుంచి వచ్చినటువంటి అమ్మాయి, ఎవరో సుజాత. వాళ్ళే వాళ్ళ రిలేటివ్స్ని పెళ్లి చేసుకున్నారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు భక్తిగా ఉన్నారు. ప్రారంభం నుంచి వాళ్ళిద్దరు భక్తిగా ఉన్నారు. ఎప్పటికీ చూడండి వాళ్ళలో మంచితనం, వినయం కానీ విధేయత కానీ, ఎవరి మీదైనా చెడ్డగా చెప్పటం కానీ, ఎవరి గురించైనా చెడ్డగా మాట్లాడటం కానీ, కక్షలు, కార్పణ్యాలు, పగలు, ద్వేషాలు బాబ్జీకి లేదు, తన భార్యకి లేదు. భక్తి కలిగిన కుటుంబం అది. ఈ 5 కుటుంబాలే నాతో ఉన్నవారు ఎప్పటి నుంచి, 1990 నుంచి. ఇంకా ముందుకెళ్తే వాళ్ళందరూ పోయారు, వాళ్ళందరూ వచ్చిపోయారు. ఎప్పుడు? 1969 నుంచి 1990 వరకు. మరి దేవుడు నా మీద ఎందుకు పెట్టాడు? నేను నిలబడతానా? చివరికి నాకు ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, నా పిల్లలతో, చిన్నపిల్లలు అయినప్పుడు వాళ్ళని కోరుకున్నారే, మనం విజయవాడ వెళ్ళిపోతాం అనుకున్నాం. వీళ్ళు పెడుతున్న టార్చర్ పెడితే పెట్టారు నన్ను. నేను ఊరికెళ్తే నా కొడుకుని, ప్రసన్నబాబుని, వాళ్ళ భార్యని, చిన్న చిన్న పిల్లలు శాలినిని, సుందరు, అభిజ్ఞ సుందర్, కడలిలో ఎవరమ్మా ఉన్నాడాయన, ఫిలిప్స్ గారు, ఫిలిప్స్, పుష్పలత ఫిలిప్స్ గారు కుటుంబం అదొకటి. వాళ్ళ ఇంట్లో పెట్టి జాన్సన్ని, చిన్నీని, వాళ్ళకి ఇంకా అప్పుడు పిల్లలు పుట్టలేదు, వాళ్ళని ఎవరు మన స్పర్జన్ గారి కుటుంబంలో నిడదవల్లో పెట్టాను. ఎందుకు? వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్కి తప్పుడు కేసులు పెట్టేసి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తారని కేసులు పెట్టి, అయినా కేసులు పెట్టారు, తీసుకెళ్లారు, కోర్టుల చుట్టూ తిరిగాం. అన్ని కేసులు కొట్టేసి దేవుడు నిలబెట్టాడు. నువ్వు నిలబెడతానంటే నేను నిలబెడతాను దేవుడా. నేను మాట తప్పేవాడిని కాదు. నీ సంగతి నాకు తెలుసు తండ్రి. భవిష్యత్తు ఎరిగిన దేవుడు నా భవిష్యత్తు చేసి నన్ను నిలబెట్టు అన్నాను. ఈవేళ వరకు మీ మధ్యనే అక్షరాల నిలబెట్టాడు ప్రపంచానికి. ప్రపంచానికి నిలబెట్టాడు. నేనేమో నా ఊర్లో నిలబెట్టన్నాను, విశాఖపట్నంలో నిలబెట్టన్నాను, కానీ ప్రపంచానికి నిలబెట్టాడు. తెలుసు ఆయన, ఆయనకి అంతా తెలుసు, భవిష్యత్తు తెలుసు. $4 కోట్ల స్థలం, గలాడ స్థలం దొరకదు ఇక మనకు అక్కడ. తండ్రి, నీవు నన్ను ఇందులోకి దించుతున్నావు, చేయాలనే ఆలోచన, చేయాలనే ప్రేరణ, ఇప్పుడున్న స్థలాన్ని ఆనుకొని ఉన్న స్థలం, గోడ, బౌండరీ గోడ అంతే దాని మనకి ఆ స్థలానికి. మీకు తెలుసు, నువ్వు చేస్తాను అంటే నేను నిలబడతాను, దూకేస్తాను. దూకానండి, నిలబెట్టాడండి. ఈ స్థలం కొనేసి ఉంచుకుందాం,
భవిష్యత్తు ఏ బాధలో లేని రోజున డబ్బులు సంపాదించినప్పుడు దీన్ని చూద్దాం అనుకున్నాను, కానీ కొనేయటం అయిపోయింది, దాని మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ప్రతిదీ కూడా దేవుడు మన ఎడల అన్నీ జరిగిస్తాడు. కొంతమంది ఎందుకు అలా ఉండిపోతారు, ఏమీ వాళ్ళకి రాదు, ఏమీ రాదు వాళ్ళకి, బాగా అరిగిపోతుంటారు, నాశనం అయిపోతుంటారు, వాళ్ళ కష్టార్జితాన్ని చిల్లు సంచిలో వేసినట్టు వేసిస్తుంటారు. అలాంటిది ఇది ఈరోజు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సంవత్సర కాలంలో ఏమండి 8 సంవత్సరాలు చదవలసిన చదువు 1 సంవత్సరం చేసేసానండి పట్టుదలగా. ఎనిమిది సంవత్సరాలు చదవలసినటువంటి MBTH 1 సంవత్సరంలో పూర్తి చేశారు నా పిల్లలు. చాలా గర్వపడుతున్నానండి, ఈనాటిదో ఈ కళ ఫలించాలని. దేవుని పిల్లలారా, మనం అడుగు పెడితే ఆయన మనల్ని పట్టుకుంటాడు. ఎందుకంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు, నా భవిష్యత్తు ఎరిగాడు. అయితే ఎవరైనా అనుకోవచ్చు, ఏదో వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి, వాళ్ళు ఏదో చేయండి. మొట్టమొదట జాన్సన్ పేరు మీద, ప్రసన్నబాబు పేరు మీద ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు మీద ఉన్న ల్యాండ్, ఆయన ల్యాండ్ ఆయన తీసుకుని అమ్మేసుకున్న ఆ 2 ఎకరాలు మాత్రం వీళ్ళిద్దరికి ఉన్నాయి. మిగతాదంతా కూడా ఇది 3 ఎకరాలు, అది 1 ఎకరం 24 సెంట్లు, ఇది కూడా రిజిస్ట్రేషన్ చట్టపరంగా ఉన్నాయి, వ్యక్తిగతంగా లేవయ్యి. సొసైటీకి రాశారు, ప్రసన్నబాబు కూడా సొసైటీకి రాశాడు, జాన్సన్ గారు కూడా సొసైటీకి రాశారు, సతకాలు పెట్టి ఇచ్చారు. వాళ్ళని అడిగాను ఒకసారి, అడుగుదాం పిల్లల్ని, పిల్లలిద్దరు రాసిచ్చారు, నిలబడింది. అంటే ఇది దేవుని యొక్క అండర్లో ఉంది. ఏమండి ఈరోజు ఎవరినైనా డబ్బులు అడిగితే ఇవ్వరండి, అప్పిచ్చేస్తారా? ఎవరైనా ఇస్తారండి, అప్పివ్వరండి? నా చర్చిలో నేను అప్పు అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరండి, అందరూ నా పిల్లలే. నేను వాళ్ళని అడగలేను, ఎందుకంటే వాళ్ళవన్నీ నాకు తెలుసు. మన చర్చిలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ, వాళ్ళ ఆదాయం, వాళ్ళ జీవితాలు నాకు తెలుసు. కనుక నేను ఎవరిని ఏమండి, నాకు ఎంతో కొంత అప్పు ఇవ్వండి అని మీలో ఏ ఒక్కరినైనా అడిగానా చెప్పండి? అడగను, ఎందుకంటే నాకు తండ్రి ఉన్నాడు, ఆయన మీకంటే నాకంటే గొప్పవాడు. మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు, మీరు అడగకముందే నేను ఇచ్చేస్తాను అని మాటిచ్చిన దేవుణ్ణి అక్షరాల నమ్మానండి. బైబిల్లో అవన్నీ ఉంటాయండి, అవన్నీ జరుగుతాయి. సరే ఎలా మారిపోతారో, బైబిల్లో ఉంటే జరిగిపోతాయండి. నా కొడుకు చిన్నప్పుడు గుర్రం అడిగేవాడు, ప్రసన్నబాబు గుర్రం కొనమనేవాడు. వీడు గుర్రం కొంటే దాన్ని మేపడం ఎవరు, దాన్ని నడపడం ఎవరు, దాన్ని ఎక్కి స్వారీ చేసేవారు ఎవరు? ఆ సముద్రపూడిన గుర్రాన్ని, జబ్బు గుర్రాన్ని చూసి నాకు గుర్రం కొను మమ్మీ, నాకు గుర్రం కొను మమ్మీ అని వాళ్ళ అమ్మని అడిగేవాడు. ఇదిగోరా రే పిల్లరాది, నా భార్య అలాగే చెప్పేది వాళ్ళ కొడుకుతో, ఒరే అది చిన్న పిల్లరా, అది కొంచెం పెద్దదవగానే నేను తీసుకొచ్చేస్తాను, మర్చిపోకు అనేవాడు. వెళ్ళేటప్పుడల్లా ఈడ గుర్రం గురించి చెప్పేవాడు, వచ్చేటప్పుడల్లా గుర్రం గురించి అడిగేవాడు. అలా పాపం పెద్దోడు అయిపోయాడు, గుర్రం అడగటం లేదు. దేవుని పిల్లలారా, నా రాజ్యం నా నీతి వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆ మాట నమ్ముతున్నారా? మీరు నమ్మరండి, నాకు తెలుసు మీరు నమ్మరు.
ఎందుకంటే ఆ జరుగుతుంది ఏంటండి, ఆ కుదురుతుంది ఏంటండి, నేను ఈ స్థాయికి రావడానికి కొన్ని సంవత్సరాలు వేదనలు అనుభవించానండి, మరి అనుభవించరా? ఏం కాకుండా పెట్టుతో డబ్బున ముందు పెట్టేసి వెళ్ళిపోతారు ఎవరైనా, ఏమండి? దేవుణ్ణి మనం నమ్మగలిగితే అన్నీ చేస్తాడు. ఎందుకంటే మన ఫ్యూచర్ తెలుసు ఆయనకి, మన ఫ్యూచర్ ఆయనకు తెలుసండి. ఎగ్జామినేషన్ డబ్బు అంతా అండి, ఎగ్జామినేషన్ డబ్బు 40 చిల్లర అండి, 40 లక్షల చిల్లర, 40 లక్షల చిల్లర. అవన్నీ ప్యాక్ చేసేసి ఒక బ్యాగ్లో పెట్టేసి లోన పడే బయట చెప్పొద్దు అన్నాను. ఎందుకు? పెద్ద బిల్డింగ్ అక్కడ 4 కోట్ల రూపాయలతో 2 కోట్ల రూపాయల బిల్డింగ్ని కట్టబోతున్నాం అక్కడ. అర్థమైంది కదా? అలాగా అలా వేసిన తర్వాత ఏమైపోయిందంటే, ఏ బ్యాంక్ అయితే మనకు రుణం ఇచ్చిందో, హెచ్డిఎఫ్సి ఏ బ్యాంక్ అయితే మనకు రుణం ఇచ్చిందో అందులో వేసేద్దాం. మనం అడిగేటప్పటికి భద్రత మన చేతిలో ఉన్నదంటే చెప్పలేం కదండి. మన చేతిలో ఉన్నదంటే తప్పుగా ఒకవేళ మనం దేనికైనా ఖర్చు పెట్టేయచ్చు, అనవసరంగా పాడు చేసేయచ్చు. ఒక్క నయా పైస ముట్టుకోలేదండి, అలాగ పైసలతో పాటు అలాగ అకౌంట్లో పడేసాం. ఇంకా ప్రిన్సిపాల్స్కి ఇవ్వాలి, వైస్ ప్రిన్సిపాల్స్కి ఇవ్వాలి, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్కి ఇవ్వాలి, డిప్యూటీ డైరెక్టర్స్కి ఇవ్వాలి, ఏమండి, పిఏ టు ది డైరెక్టర్కి ఇవ్వాలి, జాయింట్ డైరెక్టర్కి ఇవ్వాలి, వీళ్ళందరికీ ఇవ్వాలండి. వీళ్ళెవ్వరికీ నయాపాస్ ఇవ్వలేదు. దేవుని కొరకు భద్రపరచబడింది. ఇప్పుడు నా మీద ఆయనకు నమ్మకం రావాలి. నేను ఆయన ఎందుకు చేశానంటే నా మీద ఆయనకు నమ్మకం రావాలి. నా మీద ఆయనకు నమ్మకం ఉంటుంది నాకు తెలుసు, నేను ఆయన అలా నమ్మాను కనుక, భయం కనుక, నాకు భవిష్యత్తు తిరిగిన దేవుడు కనుక. ఏమండి, ఈరోజు నా జీతం లెక్క పెట్టారనుకోండి మీరు, ఏమండి, ఏదో హైటెక్ బీటెక్ ఎంటెక్ ఏదో చెత్త టెక్లన్నీ చేసేసి, డాక్టర్లను చేసేసి, ఐఏఎస్లు ఐపీఎస్లు చేసేసి, వీళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఇవన్నీ సంపాదించిన ఉద్దేశం ఏంటి? చదువు చదివాడు, ఏదో రిటైర్ అయ్యేటప్పటికీ ఒక ఇల్లు కట్టుకొని ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి, ఏమండి, పిల్లలు చదివించి ఇల్లు కట్టుకొని వాళ్ళకు కూడా గదులు, అంతే కదండి, ముసలైపోతాడు. ఆ స్టేజ్కి వచ్చేసరికి ఎవరైనా ముసలైపోతారు, నేను ముసలైపోవాలి. నాకు ఇప్పుడు ఇచ్చే జీతం, దేవుడు ఇచ్చే జీతం ఎంతో తెలుసా? నా పిల్లలు ఇచ్చిన దాంతో కలిపి చెప్తున్నానండి, దేవుడు ఇచ్చిన జీతం 40 లక్షలు. పెద్ద ఎగ్జామినేషన్లో వస్తాయి, యాన్యువల్ ఎగ్జామ్లో మరో 40 లక్షలు, మిడ్ ఎగ్జామ్లో మొత్తం 8 లక్షలు, 80 లక్షలు. 12 చేత భాగించండి, 7 లక్షలు. అంటే 4 లక్షలు ఎక్కువ ఇస్తాం, 7 లక్షలు అండి. నెలకి 7 లక్షల జీతగాడినాయి. ఇప్పుడు చెప్పడం మీరు, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత పుస్తకాలన్నీ ఇసిరేసి మా అమ్మా నాన్న దగ్గరికి వచ్చి, అమ్మా నేను దేవుడి గురించి బ్రతుకుతానమ్మా, నాకు ఈ పుస్తకాల మీద నమ్మకం లేదు అని ఏ రోజు అన్నానో ఆ రోజే నన్ను పరలోక తండ్రి నమ్మాడు. ప్రారంభంలో అమ్మ కానీ నాన్న కానీ నా వాళ్ళు కానీ
ఎప్పుడు అడిగేవారు ఒక మాట, అరే బైబిల్ అన్నం పెడతాది ఎట్రా అని. నాకంటే ముందు వాళ్ళు వారు ఎవ్వరికి అన్నం పెట్టలేదు అనమాట బైబిల్. బైబిల్ అన్నం పెట్టలేదు కాదు, ఈడ అన్నం తెచ్చుకోలేదు. బైబిల్ ఎందుకు అన్నం పెట్టదు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు. రొట్టే అన్నం పెడుతుంది నీకు అనుకోకు, ఆ మాట వల్ల రొట్టె పుట్టింది. ఆ మాట దేవుని నోట నుంచి వచ్చింది. దేవుని నోట నుంచి వచ్చి నాకు అన్నీ ఇచ్చింది, ఆయుష్ ఇచ్చింది, జ్ఞానం ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. నన్ను ప్రేమించే వాళ్ళు ప్రపంచం అంతటా ఉన్నారు. మళ్ళా నేను ఏ దేశాల నుంచి విదేశాల నుంచి డబ్బు ఆశపడ్డాను, ఏ దేశాలను వెళ్ళి అడుక్కుందా, అమెరికాను అడుక్కుందావా, ఆస్ట్రేలియాను అడుక్కుందావా, క్రైస్తవ దేశాలు కదా అని ఎప్పుడు నేను అనుకోనండి. నా దేవుడు నాకున్నాడు, నాకు అన్నం పెట్టడానికి. పక్షులకు అన్నం పెడుతున్నాడు, జంతువులకు అరణ్యులు అన్నం పెడుతున్నాడు, పిట్టలకి చిన్న చిన్న పిట్టలకి. ఇందాకే మధ్యాహ్నం పడుకొని నాకు ఒక ఆలోచన వచ్చిందండి, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకి ఏ గాలివాన వచ్చిందని పెద్ద ఉదూత్ పెద్ద తుఫాన్ వచ్చింది. సుమారు గంటకి 200 పై చిలుక సుడిగాలండి, అది పెద్ద పెద్ద పడిపోయి ఈ బిల్డింగ్ తాలూకా అద్దాలు ఊడిపోయి పడిపోయి, ఏసీ తాలూకా కంప్రెషర్స్ ఏలబడిపోయి, ఎలా అడగాలో చూడండి మరి. అది దేవుడు నన్ను కాపాడాడు నిజంగా అండి. ఇందాకే మధ్యాహ్నం అనుకుంటున్నాను, ఉదూత్ లాంటి తుఫాన్ వస్తే చిన్న చిన్న పిట్టలు ఉన్నాయి మనం అప్పుడప్పుడు కనబడుతుంటాయి, చిన్న చిన్న పిట్టలు, పిచ్చికంటారు, పిచ్చి కంటే చిన్న పిట్టలు ఉంటాయి, పిల్ల మంచి రంగురంగులు బర్డ్స్ ఉంటాయి. అయ్యలా కాపాడబడ్డాయండి, కొండ పోతగా వర్షం, భయంకరమైన గాలి. మేము మా ఫ్యామిలీ అందరూ కలిసి చర్చిలో డోర్ వేయలేకపోయామండి. ఆ రెండు ద్వారాలు ఉన్నాయా, ఒకదాని కష్టపడి పెట్టాం గడి, రెండో దాన్ని పెట్టడానికి మమ్మల్ని అందరినీ తోసేస్తుంది తలుపు. ఎంత భయపడిపోయామో తెలుసండి. ఆ పెట్టలు అవి ఎక్కడుంటాయి? అప్పుడు గుహలలో ఉండవు, మన ఇళ్లల్లోకి వచ్చేయవు, అలాగని భూమి తాలూకా గుయ్యల్లోకి వెళ్ళవు. అవి వెలకలు కుందేళ్ళు అలాంటి వెళ్తాయి కానీ ఇవి వెళ్ళవు. వాటినే కాపాడిన మన తండ్రి, వాటినే కాపాడిన మన తండ్రి మనకు అన్నం పెట్టడా, మనం చూసుకోడా, మన విషయంలో జాగ్రత్త తీసుకోడా? దేవుని పిల్లలారా, భవిష్యత్తు ఎరిగిన దేవుడు. నాకు యాషావు కాదు, నాకు కావలసింది యాకోబు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేరాలి అంటే ఇక్కడ ఇస్సాకు నిలబడాలి, అతని తర్వాత యాకోబు నిలబడాలి, అతని తర్వాత ఆయన గర్భం నుంచి వచ్చిన 12 నిలబడాలి, ఆ తర్వాత యూదాగోత్రం నిలబడాలి, ఆ యూదాగోత్రంలో యేసు నిలబడాలి, ఆ యేసు వలన లోకం రక్షించబడాలి. ఇదండి ఈరోజు లోకం ఎలా ఉందంటే యేసుక్రీస్తు వల్లే. ఈరోజు మనం ఇంత హాయిగా ఉన్నామంటే మహానుభావుడు ఆయనే. కనుక దేవుని పిల్లలారా, గర్భంలో నువ్వు ఉన్నప్పుడే దేవునికి ఇష్టడుగా ఉన్నావు అనుకో, నువ్వు పుట్టిన తర్వాత ఇష్టడుగా ఉంటావు. అయితే నువ్వు ఇష్టంగా ఉన్నావో లేదో నీ ప్రవర్తన నీకు తెలుసు, మార్చుకోవాలి. సంవత్సరాలు గతించిపోతున్నాయి మన మీదల్లి, మనకు వెళ్ళే కాలం ఆసన్నం అయిపోతుంది, మనం వెళ్ళిపోవాలి. మరి అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? నేను మీకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.
యాషావు చేసిన వ్యతిరేకత అతన్ని యాకోబు పొందవలసినటువంటి గొప్పతనాన్ని జ్యేష్ఠత్వ హక్కుని యాషావు యాకోబుకి ఇచ్చాడు. ఎంత ఎంత రేట్ ఎంత ఎంత రేటు కమ్మేశాడు? కోరటండి, చిక్కుడుగాయల కూర ఎర్ర కనబడుతుందట. అరే తమ్ముడు కొంచెం కూరేరా అన్న. యాకోబు ఎంత తెలివైనడో తెలుసా? ఇస్తానరా అన్న, నువ్వు అడిగితే ఇవ్వకపోవటం ఏంటి, కానీ నీ జ్యేష్ఠత్వ పక్క నాకు ఇచ్చేస్తావా అన్నాడు. అది ఎవడకు కావాలరా తీసుకోరా అన్నాడు. కానీ అది ఎంత పెద్దదో వాడు మర్చిపోయాడు. పరలోకంలో జ్యేష్ఠుల సంఘం వదిలిపోయింది కూర. ఆ దరిద్రుడికి కూర కక్కుర్తే ఏమండి? ప్రతి లోకంలో ఉన్న తిండికి తాగటానికి తిరగటానికి లోకంలో ఉన్నవన్నీ సంపాదించుకోవటానికి ఆస్తులు కూడబెట్టడానికి వీటి కోసం నువ్వు చెడిపోయావు అనుకో, నీ భవిష్యత్తు అంధకారం అయిపోతాయి. నీ దేవుడి పక్క వచ్చి ఎప్పుడు నీ దేవుడి పక్క నిలబడు. నీకు లేమంటూ ఏమి ఎప్పుడు ఉండదు. నన్ను బట్టి నేర్చుకోండి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేనని. కానీ మీరు అంతవరకు రాలేదు, రావాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.